నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో చాలామందిలో ఎత్తుపళ్ళు వంకరపళ్ళ సమస్య అనేది చూస్తూ ఉన్నాము. మరి ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఇక ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సరిచేయడానికి ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇక ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఇక ఇలాంటి వివరాలన్నీ అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, ఆర్థోడాంటిస్ట్ ఫ్రమ్ ద డెంటల్ స్పెషలిస్ట్. హలో డాక్టర్. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇమ్రాన్ అండి, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోడాంటిక్స్ ఇన్ డెంటల్ స్పెషలిస్ట్. నేను ఎత్తుపళ్ళు వాటికి సంబంధించిన స్పెషలిస్ట్ అండి. నేను చాలామంది కూడా చూస్తే కానీ చాలామంది అసలు సరైన పళ్ళ వరుస ఉండడం లేదు. సో ఎత్తుపళ్ళు వంకరపళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు అనేవి ఎందుకు వస్తాయంటారు? దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. కొన్ని మెయిన్ థింగ్ వచ్చి హ్యాబిట్స్ వల్ల కూడా వస్తాయి, కొన్ని డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల కూడా వస్తాయండి. జా చిన్నదవడం వల్ల కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, చిన్నప్పుడే చూసినట్లయితే చిన్నప్పుడే సరిచేయొచ్చు అంటారా ఈ పళ్ళ సమస్య? చాలా ఉన్నాయండి. ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అని, ఇంటర్సెప్టివ్ అని ఉంది, దాని తర్వాత ఆర్థోడాంటిక్స్, ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్స్ అన్నీ ఉన్నాయండి. దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటే, ముందే మనం రికగ్నైజ్ చేయగలిగితే దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. మరి చిన్నపిల్లల్లో ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది డాక్టర్ గారు? అవన్నీ రిమూవబుల్ అప్లయన్సెస్లు ఉంటాయండి. కొన్ని మెయిన్ చిన్నపిల్లలకి ఏంటంటే, చిన్నప్పుడు మనం ఆ బోన్ డిఫెక్ట్స్ ఏమైనా రికగ్నైజ్ చేయగలిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం చేయగలుగుతాం. చాలా ఉన్నాయి బోన్, కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటాయంటే బోన్ లోపలికి ఉండడం, లోవర్ జాది, పై జాది ముందుకు ఉండడం, అలాంటి కేసెస్ ఉంటాయి. కొన్ని పై జాయి లోపలికి ఉండడం, అలాంటి వాటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ చేయగలుగుతాం. అంటే ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు వాళ్ళకి? బోన్ డిఫెక్ట్స్ అయితే 8 to 9 years, 10 years మధ్యలో మనం స్టార్ట్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. ఇంకా ఓన్లీ డెంటల్ టీత్కి సంబంధించింది అయితే మనం ఆఫ్టర్ పర్మనెంట్ టూత్ ఎరప్ట్ అయిన తర్వాత చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, చాలామందిలో ఎత్తుపళ్ళు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎత్తుపళ్ళు వంకరపళ్ళు. మరియు ఎత్తుపళ్ళకి వంకరపళ్ళకి మనం చూస్తే కానీ క్లిప్స్ అనేవి వేయించుకుంటూ ఉంటాము. సో అదే ట్రీట్మెంట్ క్లిప్సేనా లేదంటే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా అడ్వాన్స్డ్ అయిపోయిందండి, ఇంతకు ముందు లాగలేదు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఉంది. మనం ఇక్కడ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తాం డెంటల్ స్పెషలిస్ట్లో. నార్మల్గా ఇనీషియల్గా కన్వెన్షనల్ బ్రేసెస్ అంటాం, లైక్ ఫిక్స్డ్ బ్రేసెస్. దాంట్లో రకాలు ఉన్నాయి, లైక్ మెటల్ బ్రేసెస్ అని ఉన్నాయి, సిరామిక్ అని ఉన్నాయి. అవన్నీ ఫిక్స్డ్ అనమాట, 24/7 ఫిక్స్డ్ ఉంటాయి. అది దాన్ని కొద్దిగా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండేది. ఎట్లా అంటే దానికి ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోవాలి, బ్రషింగ్ చేసుకోవాలి, తినేదానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఉండేవి. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చాయి, ఇన్విజిబుల్ బ్రేసెస్ అన్నీ వచ్చాయి, అవన్నీ చేసుకోవచ్చు అండి. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఓకే, ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఇంకా అది పెట్టినట్లు కూడా? వాటికి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ తీసి పెట్టుకోవడమే. మల్టిపుల్ సెట్స్ వస్తాయి, ఆ మల్టిపుల్ సెట్స్ యూస్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని మనం ట్రీట్మెంట్ ప్లాన్ ఒకటి ప్రాపర్గా చేసి దానికి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానికి తగ్గట్టు అలైనర్స్ చేసిస్తారు. ఇక ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళు సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా కూడా సర్జ్ చేయించుకో? అవి స్కెలిటల్ డిఫెక్ట్స్ ఉంటే సర్జరీ చేయాలండి. మోస్ట్లీ మనము చాలా కేసెస్ వరకు నార్మల్ డెంటల్ దాంట్లో చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటే దానికి మాత్రం మనం సర్జికల్గా ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక టీమ్ ఆఫ్ ఆర్థోడాంటిక్స్ ప్లస్ సర్జరీ, వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇక అదేవిధంగా వంకర పళ్ళు కూడా సమస్య చాలామందిని వేధిస్తుంటుంది, దానివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మరి వంకర పళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఏముంది? మెయిన్ వంకర పళ్ళ వల్ల వచ్చేది ఏంటంటే, ఒకటి ఈస్థెటిక్ కాన్ఫిడెంట్గా ఉండరు, అదొకటి మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ప్రాబ్లం అండి. తర్వాత మెయింటెనెన్స్, క్లీనింగ్ అనేది ప్రాపర్గా చేసుకోలేకపోవడం, దానివల్ల అదొకటి. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎట్లుంటాయి, జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఆ జాయింట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆ క్లికింగ్ సౌండ్స్ రావడం, ప్రాపర్గా బైట్ సరిగ్గా లేకపోవడం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవి. వాటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే, బ్రేసెస్ అయితే న్యాచురల్ ట్రీట్మెంట్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళడం కన్నా ఇవన్నీ న్యాచురల్ ట్రీట్మెంట్, ప్రాపర్గా అలైన్ చేసుకుంటే ఇవన్నీ ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, కానీ ప్రాపర్ న్యాచురల్ ట్రీట్మెంట్. ఓకే, ఒకసారి మీరు క్లిప్స్ వేసిన తర్వాత పళ్ళు అంటే
పొజిషన్ మారిపోతూ ఉంటుంది, అంటే వాళ్ళు ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి సరైపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ తిరిగి వస్తుందా, లేదంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? చాలామంది ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ మనం బ్రేసెస్ వేసిన తర్వాత, ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయండి. కాకపోతే దానికే మనం ఏంటంటే రీటైనర్స్ అని ఇస్తాము. రీటైనర్స్ అంటే ఏం లేదు, మనం వచ్చిన రిజల్ట్ని హోల్డ్ చేసి పెడతాయి. ఆ రీటైనర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. చాలామంది ఏంటంటే బ్రేసెస్ వేసిన తర్వాత, బ్రేసెస్ తీసేసిన తర్వాత దాన్ని పట్టించుకోరు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే రీటైనర్స్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, మరి డాక్టర్ గారు, ఈ మెటల్ క్లిప్స్ లాంటివి మీరు చెప్పినట్లుగా బ్రేసెస్ వేసినప్పుడు పళ్ళు అనేవి దెబ్బతింటాయంటారా? అట్లేం లేదండి, ఆప్టిమల్ ఫోర్సెస్ యూజ్ చేస్తాం వితిన్ ద లిమిట్ ఓన్లీ. దాన్ని ఇది అందుకే ఇది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. మనం ఇలా షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించకూడదు. అందుకే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, 1 year to 1.5 year వరకు నడుస్తాయి ట్రీట్మెంట్. సో అందుకని ఆప్టిమల్ ఫోర్సెస్ యూజ్ చేస్తాం. అంటే మీరు చెప్పినట్లుగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే అది రిమూవబుల్? రిమూవబుల్ ఉంటాయండి, వెరీ ట్రాన్స్పరెంట్, ఈస్థెటిక్గా బాగుంటుంది, మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లం ఉండదు, చాలా ప్రాపర్గా క్లీన్ చేసుకోవచ్చు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. నార్మల్ బ్రేసెస్లో ఎట్లా అంటే మనకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయండి. ముందు పళ్ళతో బైట్ చేయకూడదు, ఏం తినాలన్నా వెనక పళ్ళతో చేయాలి, ప్రాపర్గా 2 times బ్రష్ చేసుకోవాలి, మిర్రర్లో చూస్ చేసుకోవాలి ఎక్కడ స్ట్రక్ అయిందో అంత నీట్గా మెయింటైన్ చేస్తే ట్రీట్మెంట్ మనం అనుకున్న టైంలో అవుతుంది, లేదంటే ప్రొలాంగ్ అవుతుంది. అంటే ఇవి కూడా 24 hours ఉంచుకోవాల్సిందేనా డాక్టర్ గారు? ఇది మినిమం 20 hours ఉంచుకోవాలండి. తినేటప్పుడు తీయాలి, బ్రష్ చేసేటప్పుడు తీయాలి, నార్మల్ టైంలో అవసరం లేదు. నార్మల్గా దాని మీద చూవబుల్ థింగ్స్ అనేది చేయకూడదు. ఇక డాక్టర్ గారు, చాలామంది చూస్తే కానీ వంకర పళ్ళు సమస్యకి పన్ను తీసేసి మళ్ళీ అక్కడ సరి చేసేసి పళ్ళు పెడుతూ ఉంటారు. సో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్తుంటారు. సో బయట ట్రీట్మెంట్స్కి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి దీనికి? మన దగ్గర ఏంటంటే మొత్తం ఇన్హౌస్ అండి, అందరూ డాక్టర్లు, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా, దేని రిలేటెడ్ అయినా మేము అందరం డిస్కస్ చేసి ఒక ప్లాన్, మంచిగా ప్లాన్ చేసి దాన్ని ఫాలో అవుతాం. నార్మల్గా అయితే ఇన్హౌస్ అనేది చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ ఎట్లా అంటే అందరూ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ డిస్కస్ చేసి మరి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తామండి. ఓకే డాక్టర్ గారు, ఒక విషయం అయితే చెప్పండి, అంటే ఇది చిన్నప్పుడే డెవలప్ అవుతుంది కదా ఎత్తుపళ్ళు వంకరపళ్ళ సమస్య అనేది. సో మరి పళ్ళు వస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు మనం చెప్పాలి? మనం every 6 months ట్రీట్ మనము ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉంటే, మనం ఒకసారి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని రికగ్నైజ్ చేసినప్పుడు every 6 months ఒకసారి ఫాలోఅప్కి వస్తూ ఉంటే దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ దాన్ని ఏం చేయగలుగుతాం అనేది డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే వన్స్ పళ్ళు ఉండడం స్టార్ట్ అయినప్పటి నుంచి, ముందే మనము ప్రాపర్ వాళ్ళకి ఏమైనా అడ్వర్స్ హ్యాబిట్స్ ఉన్నాయా, మౌత్ ఇప్పుడు థమ్ సక్కింగ్ ఉంటుంది, తర్వాత మౌత్ బ్రీతింగ్ ఉంటాయి, అలాంటి హ్యాబిట్స్ ఉంటే మనం ముందే రికగ్నైజ్ చేసుకోవాలి. చేసి వాళ్ళని ఏం మనము డెంటిస్ట్ దగ్గర కానీ అలాంటి వచ్చి ఒకసారి చెక్ చేయించుకొని ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి దీనికి ఏం సొల్యూషన్ అని కనుక్కోవడం చాలా బెటర్ అండి. సో మరి డాక్టర్ గారు, ఇది ఈ క్లిప్స్ అనేవి వేయించుకున్నప్పుడు, ఎత్తుపళ్ళు వంకరపల్లె సమస్య క్లిప్స్ అనేవి వేయించుకున్నప్పుడు అసలు కూల్ డ్రింక్స్ అనేవి తాగకూడదు, లేదంటే చల్లటి పదార్థాలు అనేవి తినకూడదు అని చెబుతూ ఉంటారు? అలాగేం లేదండి, తీసుకోవచ్చు, కాకపోతే హాట్ స్టఫ్ తినకూడదు. నార్మల్గా ఏంటంటే బెటర్ ఇలాంటివి కూల్ డ్రింక్స్ అలాంటివి అనేది ఎప్పటికైనా ప్రాబ్లమే, అలాంటివి ఇలాంటివన్నీ కొద్దిగా లిమిటెడ్ చేసుకోవడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ గురించి కూడా మాకు చెప్పారు. అందరూ ఇబ్బంది పడేది ఏంటంటే క్లిప్స్ వేయించుకున్న తర్వాత ఇంకా అది పర్మనెంట్గా ఉంటాయి, తీయడానికి ఉండదు, ఇక ఎలాంటి ఆహార పదార్థాలు తినడానికి కూడా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయని ఫీల్ అవుతుంటారు. సో మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ వల్ల అన్ని రకాల ఫుడ్స్ అనేవి తినవచ్చు అని కూడా చెప్తున్నారు, అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని కూడా చెప్తున్నారు, రిమూవబుల్ అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా ఎత్తుపళ్ళు వంకరపళ్ళ సమస్యకి ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద డెంటల్ స్పెషలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.